బంగ్లాదేశ్లో ఒక రేప్ కేసులో పదహారు మంది దోషులకు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఇది భారతదేశం అనుకుంటున్నారా ఏంటి అని వ్యాఖ్యానించండి ఇందుకు భారతీయ జడ్జిలు సిగ్గుపడాలని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేస్తున్నారు మరి ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం దీని గురించి మేము ఇంటర్నెట్ లో వెతికితే రెండు వేల పంతొమ్మిదికి చెందిన కొన్ని న్యూస్ ఆర్టికల్స్ దొరికినాయి నుస్రత్ జహాన్ రఫీ అనే మహిళ మదర్సా హెడ్ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి రెండు వేల పంతొమ్మిది మార్చ్ నెలలో పోలీసులకు కంప్లైంట్ చేసింది దీంతో కేసు వాపస్ తీసుకోమని మదర్సా హెడ్ మాస్టర్ తరపు వ్యక్తులు ఆమెను ఒత్తిడి వేసిండ్రు కానీ నుస్రత్ ఎందుకు నిరాకరించడంతో మదర్సా హెడ్ మాస్టర్ ఆమెను హత్య చేయించిండని ఈ ఆర్టికల్స్ లో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో నుస్రత్ హత్యను ఖండిస్తూ బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగినాయి దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఫెనీ ట్రిబ్యునల్ కోర్టు న్యాయమూర్తి మామునూర్ రషీద్ మొత్తం పదహారు మంది దోషులకు మరణశిక్ష విధిస్తూ తీర్పిచ్చిండ్రు గాని ఆయన భారత న్యాయ వ్యవస్థను హేళన చేసి మాట్లాడినరని చెప్పడానికి మాకు ఎట్లాంటి ఆధారాలు దొరకలేదు ఇకపోతే ఈ తీర్పు ద్వారా బంగ్లాదేశ్లో హత్యలకు పాల్పడే నిరస్తులు ఎవరూ చట్టం నుండి తప్పించుకోలేరని స్పష్టమైందని బంగ్లాదేశ్ న్యాయ వ్యవస్థకు ఇదో గొప్ప విజయమని ఫెనీ ట్రిబ్యునల్ కోర్టు ప్రాసిక్యూటర్ హఫీజ్ అహ్మద్ వ్యాఖ్యానిస్తే ఈ తీర్పు బంగ్లాదేశ్ న్యాయ వ్యవస్థలో ఒక మైలురాయని బంగ్లాదేశ్ అటార్నీ జనరల్ మహబూబే ఆలం పేర్కొన్నారు అయితే వీళ్లు కూడా భారత న్యాయ వ్యవస్థను చులకన చేసి మాట్లాడినరని చెప్పడానికి మాకు ఎట్లాంటి సమాచారం దొరకలేదు మొత్తానికి ఈ ఆధారాలన్నింటితో పోస్ట్లో చెప్తున్నట్టుగా బంగ్లాదేశ్ న్యాయవాదులు భారత న్యాయ వ్యవస్థను కించపరచలేదని ఈ పోస్ట్ ఒక ఫేక్ న్యూస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజమనే విషయాన్ని మేము మీకు పంపిస్తాం సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్యాక్లీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేయండి